గోధుమ రవ్వతో బిర్యానీ చేస్తున్నాం చికెన్ వేసి గోధుమ రవ్వ చికెన్ బిర్యానీకి కావాల్సిన పదార్థాలన్నీ రెడీగా ఉన్నాయి ఇప్పుడు pan తీసుకుందాం pan పెట్టుకొని pan లో కొద్దిగా నూనె వేసుకుందాం అలాగే ఇక్కడ ప్లేట్ లో అన్ని మసాలాలు రెడీగా ఉన్నాయి ఫస్ట్ సాజీర వేసాను అలాగే కొన్ని లవంగాలు యాలకులు దాల్చిన చెక్క అలాగే బిర్యానీ ఆకు వీటితో పాటు సన్నగా పొడుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి సన్నగా పొడుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కొంచెం ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది బిర్యానీ కదా అయితే రెగ్యులర్ గా మనం బిర్యానీకి ఉల్లిపాయలు ఎలా బ్రౌన్ గా చేసుకుంటామో దీనికి కూడా మనం ఉల్లిపాయలు బ్రౌన్ గా చేసుకోవాలి కొంచెం ఎక్కువ వేయించుకోవాలి ఇందులోనే కాస్తంత ఉప్పు వేసుదాం చికెన్ కి గోధుమ రవ్వకి సరిపడా ఉప్పు ఇప్పుడే వేసేసుకుంటే బాగుంటుంది ఇక్కడ ఉల్లిపాయలు వేగడానికి కాస్త టైం పడుతుంది కొంచెం బ్రౌన్ కలర్ అవ్వాలి అలాగే ఇక్కడ ఇంకొక బాండి పెట్టుకున్నాను బాండి వేడిగా ఉంది ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా నెయ్యి వేసుకుందాం ఒక 2 స్పూన్ల నెయ్యి నెయ్యి వేసుకొని గోధుమ రవ్వ మీనా మనకి చెప్పిన గోధుమ రవ్వ ఇదే అండి బ్రోకన్ వీట్ అంటారు దీన్ని ఇంగ్లీష్ లో అయితే బ్రోకన్ వీట్ అంటారు దీంతో మనం ఉప్మా చేసుకుంటాం అలాగే డైరెక్ట్ గా ఇలా ఉడకబెట్టుకొని కూడా మనం వేరే కర్రీస్ తో కలుపుకొని తినొచ్చు సో ఇప్పుడు గోధుమ రవ్వని నెయ్యిలో వేసి మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి గోధుమ రవ్వని నెయ్యిలో వేసి మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలన్నమాట మనకి వేగిన తర్వాత మంచి సువాసన వస్తుందండి రవ్వ ఎంత బాగా వేగితే అంత బాగుంటుందన్నమాట పచ్చి రవ్వ వేస్తే అంత టేస్ట్ ఉండదు కొంతమంది పచ్చి రవ్వనే వేసేస్తారు కానీ అలా కాకుండా ఇలా నెయ్యిలో వేయించితే గనక సూపర్ గా ఉంటుంది ఉల్లిపాయల్ని మరొకసారి ఇలా కలుపుదాం చాలా సింపుల్ గా ఈజీగా అయిపోయే బిర్యానీ అన్నమాట దీనికి ముందే మనం మారినేట్ చేసుకోవాలి అలా ఏం లేదు డైరెక్ట్ గా అప్పటికప్పుడు కూడా చేసుకోవచ్చు చూడండి కొంచెం కలర్ చేంజ్ అయ్యింది కదా ఇలా ఏంచడం వల్ల రవ్వ చక్కగా వేగింది అనుకోండి బిర్యానీ కూడా పొడి పొడిగా వస్తుంది లేదంటే గోధుమ రవ్వ కొంచెం ఎక్కువ ఉడికితే ముద్దలాగా అయిపోతుంది ఇలా వేగడం వల్ల రుచితో పాటు విడివిడిగా కూడా అవుతుంది ఉల్లిపాయలు వేగుతున్నాయి ఒక్కసారి కలుపుదాం ఇలా వేగుతున్న ఉల్లిపాయల్లో కాస్తంత పుదీనా కాస్తంత కొత్తిమీర కూడా వేసుకుందాం ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ తో పాటు పసుపు పసుపు వేసి కాస్త వేయించుకుందాం అల్లం వెల్లుల్లి పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో ధనియాల పొడి కారం అలాగే కాస్తంత గరం మసాలా అన్ని వేసి ఒకసారి కలుపుకోండి అలాగే ఇందులో ఒక చిన్న కప్పు పెరుగు పెరుగుతో పాటు చికెన్ ముక్కలు పెరుగుతో పాటు చికెన్ ముక్కలు కూడా వేసి కలుపుకోండి ఇప్పుడు చికెన్ వేసిన తర్వాత కొద్దిసేపు ఒక 5 నిమిషాలు మూత పెట్టేసి చక్కగా చికెన్ ని మగ్గనిద్దాం అలాగే గోధుమ రవ్వ కూడా బాగా వేగింది మంచి సువాసన వస్తుంది కలర్ చూడండి ఎంత బాగా వచ్చిందో వేసినప్పుడు కాస్త ముద్ద ముద్దగా ఉంది కదా కానీ ఇలా చక్కగా వేగిన తర్వాత ఇలా పొడి పొడిగా అవుతుందన్నమాట అందులో నెయ్యిలో వేయించాం కదా సూపర్ గా ఉంటుంది సో ఇప్పుడు చికెన్ కాస్త మగ్గిన తర్వాత మనం దీంతో ఒక కప్పు గోధుమ రవ్వ తీసుకున్నాం కదా ఒక కప్పుకి 1.5 కప్పు నీళ్లు వేసుకోవాలి మనం బాస్మతి బియ్యంకి ఎలా వేసుకుంటామో అదే కొలత
ఒకటికి 1.5 కప్పు నీళ్లు వేసాం. ఇప్పుడు నీళ్లు వేసేసాం కదా, మూత పెట్టేసి నీళ్లు బాగా మరగాలి. చూడండి నీళ్లు బాగా మరిగాయి, ఇలా ఎసర్ రావాలన్నమాట. ఇప్పుడు మనం చక్కగా వేయించి పెట్టుకున్న రవ్వని ఇందులో వేసేయాలి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసి ఒక 15-20 నిమిషాలు చిన్న మంటలో దమ్ చేస్తే అప్పుడు గోధుమ రవ్వ చికెన్ బిర్యానీ రెడీ అయిపోతుంది. రెగ్యులర్ గా మనం బిర్యానీతో గ్రేవీ వేసుకొని తింటాం లేదా రైతాతో తింటాం కదా, ఈ బిర్యానీని కూడా మనం అలాగే ఎంజాయ్ చేయొచ్చు. మరి ఒక 15-20 నిమిషాలు ఆగితే గోధుమ రవ్వ బిర్యానీ రెడీ అవుతుంది, అప్పుడు బౌల్ లోకి తీసుకుందాం. గోధుమ రవ్వతో బిర్యానీ రెడీ అయిపోయిందండి, చాలా టేస్టీగా ఉంటుంది. అయితే ఇప్పుడు మనల్ని మీనా అడిగింది, కానీ మా ఫ్రెండ్ ఉంటారు, మా ఫ్రెండ్ అయితే ఎప్పుడు రెగ్యులర్గా వాళ్ళ ఇంట్లో అత్తయ్యకి మామయ్యకి షుగర్ ఉంది, డయాబెటీస్ ఉందని చెప్పి రైస్ని చాలా తక్కువ యూస్ చేస్తుంది. సో ఇలా గోధుమ రవ్వతో బిర్యానీ రకరకాలుగా చేస్తుందన్నమాట, వెజ్ బిర్యానీ, అలాగే చికెన్ బిర్యానీ, మటన్ వేసి కూడా బిర్యానీ చేస్తూ ఉంటుంది. నేను వాళ్ళ ఇంట్లోనే, మాకు తెలిసిన వాళ్ళ ఇంట్లో తిన్నాను. ఇప్పుడు మీనా అడిగింది కాబట్టి నేను మీకు చేసి చూపిస్తున్నాను. మరి ఓపెన్ చేయనా? చక్కగా రవ్వ ఉడికింది, ఇంకా నెయ్యిలో మనం వేయించుకున్నాం కాబట్టి బాగుంటుంది, విడివిడిగా వస్తుందన్నమాట. ఫస్ట్ ఒకసారి ఇలా కలిపేసి గోధుమ రవ్వతో చికెన్ బిర్యానీ చక్కగా వచ్చింది కదా. పైనుండి కొంచెం బ్రౌన్ ఆనియన్స్, అలాగే కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. ఆహా, ఇలా చూస్తుంటేనే తినాలనిపిస్తుందండి. నేను టేస్ట్ చూసి చెప్తాను ఎలా ఉందో, వెయిట్. వేడి వేడిగా ఉంది, ఇలా వేడి వేడిగా ఉన్నప్పుడు తింటేనే బాగుంటుంది. ఇలాగే గోధుమ రవ్వతో చికెన్ వేసుకోవచ్చు, ఎగ్స్ వేసుకొని చేసుకోవచ్చు, మటన్ వేసి కూడా మనం బిర్యానీ చేసుకోవచ్చు. ఓన్లీ వెజిటేబుల్స్ వేసి కూడా బిర్యానీ చేసుకోవచ్చు. బాగుంది, చక్కగా మసాలాలన్నీ పట్టుకొని, కారంగా లేదు, చప్పగా లేదు, గరం మసాలా వేసాం కదా, కరెక్ట్గా ఉంది. గోధుమ రవ్వని మంచిగా వేయించుకున్నాం కదా, పొడి పొడిగా వచ్చింది, టేస్ట్ చాలా బాగుంది. అండ్ కొలత చాలా ముఖ్యం, 1 కప్పు రవ్వకి 1.5 కప్పు నీళ్ళు వేస్తే కరెక్ట్గా సరిపోతుంది. గోధుమ రవ్వ చికెన్ బిర్యానీ తయారీ విధానం, ప్యాన్లో నూనె వేడెక్కాక అందులో సాజీరా, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, అలాగే సరిపడ ఉప్పు కూడా వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి. ఈలోపు ఇంకొక కడాయిలో నెయ్యి వేసి గోధుమ రవ్వ వేసి మంచి కలర్ వచ్చే వరకు వేయించుకుంటూ ఉండాలి. ఇప్పుడు వేగుతున్న ఉల్లిపాయల్లో పుదీనా, కొత్తిమీర వేసి కలుపుకోవాలి. తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించుకున్న తర్వాత ధనియాల పొడి, కారం, గరం మసాలా, పెరుగు, చికెన్ ముక్కలు కూడా వేసి కలుపుకొని 1-5 నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వాలి. తరువాత ఇలా వేగుతున్న చికెన్ లో 1 కప్పు గోధుమ రవ్వకి 1.5 కప్పు నీళ్లు వేసి మూత పెట్టి బాగా మరగనివ్వాలి. ఇలా మరుగుతున్న నీళ్లలో ముందుగా మనం వేయించుకుంటున్న గోధుమ రవ్వని వేసి మూత పెట్టి 15-20 నిమిషాల వరకు దమ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన గోధుమ రవ్వ చికెన్ బిర్యానీ రెడీ అవుతుంది.